ప్రణాళిక అనుకుంటారు, విసినరితనం అనుకుంటారో తెలీదు, కానీ కొన్ని సందర్భాల్లో సినిమాని అతి తక్కువ రేటులో చుట్టేసే అవకాశం వస్తుంది. కొన్ని కథలు పెట్టుబడిని బాగా డిమాండ్ చేస్తాయి, కొన్ని కథలు చేయవు. అలాంటి కథల్ని ఎంచుకోవటం, రిస్క్ లేకుండా సినిమాలు తీసుకోవటం కూడా ఒక ఆర్టే. ఆటగాదిర శివ మేకింగ్ గురించి విన్నా అదే మాట వినిపిస్తుంది. చంద్ర సిద్ధార్థ్ దర్శకత్వం వహించిన చిత్రం ఇది. రాక్ లైన్ వెంకటేష్ నిర్మాత. ఆయనేమో భారీ సినిమాల్ని తీసిన వ్యక్తి. చంద్ర సిద్ధార్థ్ పై ఫీల్ గుడ్ అనే ముద్ర ఉంది కాబట్టి కనీసం ఈ సినిమాకి 2 నుంచి 3 కోట్లు పెట్టుబడి పెట్టొచ్చు. ఆటగాదిర శివ సినిమా మాత్రం కేవలం 85 లక్షల్లో ముగించారట. ఇదొక రోడ్ మూవీ, లొకేషన్లు చాలా తక్కువ, వర్కింగ్ డేస్ కూడా అంతే. అందుకే చాలా తక్కువలో తీసేసే ఛాన్స్ వచ్చింది. రాక్ లైన్ లాంటి నిర్మాత, రజనీకాంత్ తో సల్మాన్ ఖాన్ తో సినిమాలు తీసిన నిర్మాత ఇంత తక్కువలో సినిమా తీస్తాడని ఎవ్వరూ ఊహించలేదు. ప్రమోషన్లు, రీమేక్ రైట్స్ అన్ని కలుపుకుంటే 1.25 కోట్లలో సినిమా పూర్తవుకోవచ్చు. అంటే ఈ సినిమాకి మంచి టాక్ వచ్చి శాటిలైట్ అమ్ముడుపోయినా అంతకంతా అందుకోవచ్చు. ఇంతకంటే సేఫ్ సినిమా ఎక్కడుంటుంది చెప్పండి.